మనం ఇప్పుడు బూందీ లడ్డు ఎలా తయారు చేయాలో చూద్దాము. శనగపిండి 1 కేజీ తీసుకోవాలి. దానికి 1 కేజీ చక్కెర తీసుకోవాలి. స్వీట్ ఎక్కువ తినాలనుకున్న వాళ్ళు మాత్రము 1 పావు కేజీ ఎక్కువ తీసుకోండి, 1 కేజీ పావు తీసుకోండి. శనగపిండిని 1 బేషన్లో పోసుకొని ఫ్రీగా ఉండేలాగా చూసుకోవాలి. వాటర్ పోసుకొని లూజ్గా కలుపుకోవాలి. వాటర్ మాత్రం చూసుకుంటూ కలుపుకోవాలి. పిండి మాత్రం చాలా మెత్తగా లూజ్గా మంచిగా చూసుకుంటూ కలపాలండి. 10-15 మినిట్స్ అయితే కలుపుతూనే ఉండాలి పిండిని. ఆలోపు మనము కళాయి పెట్టి నూనె పోసుకొని ఉంచుకుందాము. బూందీ లడ్డుకి పిండి మాత్రం మెత్తగా అసలు ఉండలు లేకుండా మంచిగా లూజ్గా కలపాలి. ఉండలు అనేటివి ఉండకూడదు. పిండిని ఇలా లెవెల్ చూసుకోండి ఎలా లూజ్గా ఉందో. స్టవ్ వెలిగించి నూనె పెట్టుకున్నాక వేడయ్యాక మనం ఇప్పుడు బూందీ ఎలా చేయాలో చూద్దాం. ఇప్పుడు నూనె వేడయ్యాక జల్లిగంటలో 1 చిన్న గిన్నె తీసుకొని దాంతో పోస్తూ అదే గిన్నెతో రుద్దాలి. బూందీలాగా మంచిగా అందులో పడుతుంది పిండి. స్టవ్ మాత్రం సిమ్లోనే ఉంచుకోవాలి. బూందీ మాత్రం ఊరికే అటు ఇటు కదిలిస్తూ మంచిగా వేంపాలి. కాస్త లేతగానే తీసుకోవాలి. ఇలా పిండి అంతా కాస్త లేతగానే వేంపుకుంటూ బూందీ కొట్టి తీసుకొని పక్కన పెట్టుకోవాలి. మరీ లేతగా మాత్రం తీసుకోవద్దండి, తొందరనే లడ్డూలు అనేటివి స్మెల్ వస్తాయి. చూసుకొని కాస్త మెత్తగా తీసుకోండి. బూందీ పక్కకు పెట్టుకున్నప్పుడు గాలి తగలకుండా చూసుకోవాలి, గలగల అవ్వకుండా చూసుకోవాలి. నేనైతే ఇక్కడ 1 కేజీ పిండికి 1 కేజీ చక్కెర తీసుకున్నాను. దాంట్లో 1 హాఫ్ లీటర్ వాటర్ పోసుకొని చక్కెర అంతా తడిపేలాగా తడిసి ఇట్లా వాటర్లాగా అయ్యేలాగా కలుపుకొని పొయ్యి మీద పెట్టుకోవాలి. చక్కెర కానీ బెల్లం కానీ పాకగట్టేటప్పుడు అడగంటకుండా కలుపుతూ ఉండాలి. మధ్య మధ్యలో మీరు కాస్త వాటర్ తీసుకొని గిన్నెలో పెట్టుకొని ఆ వాటర్లో కాస్త వేసుకుంటూ చూసుకోవాలి లిక్విడ్ని. చూసినప్పుడు ముద్దలాగా వస్తుందా లేదా చూసుకోవాలి. అలా ముద్దలాగా వచ్చిందంటేనే మనకు పాకు వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మనము ప్లేట్లో వేసుకొని చూసుకున్నప్పుడు బాల్లాగా వస్తుంది చూడండి. ఇలా వచ్చినప్పుడు ఆనకం వచ్చినట్టు లెక్క. ఇప్పుడు మనము ఇలాచీ పౌడరు, నెయ్యి కావాల్సినంత కాస్త వేసుకొని కలుపుకొని ఇప్పుడు మనం దాంట్లో బూందీ పోసుకొని కలుపుకోవాలి. ఇలాచి పౌడరు నెయ్యి వేశాక స్టవ్ బంద్ చేసి దింపి పక్కన పెట్టుకోవాలి. పక్కన పెట్టేసి బూందీ పోసి మంచిగా కలుపుకోవాలి. చక్కెర పాకలో బూందీ మంచిగా కలుపుకొని లడ్డూలు ఇలా వేడిగా ఉన్నప్పుడు మంచిగా ముద్దలు ముద్దలుగా రౌండ్గా చుట్టుకోవాలి. చాలా వేడి అనిపిస్తే మనము కవర్తో ఎలా చేయాలో చూడండి ఒకసారి. ఎందుకంటే మనలో కొంతమంది చేతి వేడిని తట్టుకోలేరు కాబట్టి కవర్లో వేసి చేస్తే కాస్త ఫ్రీగా ఇట్లా మంచి గట్టిగా బాల్లాగా ఒత్తి రౌండ్గా చేయగలుగుతారు. ఇలా కవర్తో కానీ చేతితో కానీ చేసిన లడ్డూలని వేడిగా ఉన్నప్పుడు మనము విడివిడిగా బేషన్లల్లా పెట్టుకోవాలి. పూర్తిగా చల్లారాకనే మనం 1 డబ్బాలో కానీ బాక్స్లో కానీ సర్దుకొని పెట్టుకుంటాం.